హలో, హాయ్, బాగున్నారా? ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా ఉప్మాలోకి నేను క్యాబేజీ, స్వీట్ కార్న్ వేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సేమియా వేయించేసుకుందాం. వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని, అంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళు, జీడిపప్పు, పల్లీలు లాంటివి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసాను, ఎండుమిర్చి వేసాను. ఆ తర్వాత నేను క్యాబేజీ వేస్తున్నాను, స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో ఈ కూరలు ఉన్నాయి కాబట్టి వేసాను. వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్, బటానీ లాంటివి. చాలా బాగుంటుందన్నమాట వెజిటేబుల్స్తో చేసుకుంటే. ఇప్పుడు క్యాబేజీ, స్వీట్ కార్న్ బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పక్కన వాటర్ మరిగించానన్నమాట, వాటర్ పోసేసాను. ఆ వాటర్ వేసి కొంచెం మరిగించాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. వాటర్ మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు కూరలు కూడా హాఫ్ బాయిల్ అయితే చాలన్నమాట, ఫుల్ బాయిల్ అవ్వక్కర్లేదు కూరలు. ఇప్పుడు మనం సేమియా వేసేస్తున్నాను. వేయించి పెట్టుకున్న సేమియాని దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఎక్కువ సేమియా వేసినప్పుడు మనం ఎక్కువసేపు కదపకూడదు అన్నమాట, ఎందుకంటే అవి కొంచెం నలిగినట్టు అయిపోతాయి. అందుకని ఒకసారి మంచిగా సైడ్ నుంచి తిప్పుకోవాలి. అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చాలా బాగా, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మూత పెట్టామంటే ఆ వేడికి మగ్గిపోతుందన్నమాట. చూసారా, సేమియా ఉప్మా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది, పొడి పొడిగా మంచిగా వచ్చిందనమాట. క్యాబేజీ, స్వీట్ కార్న్, సేమియా ఉప్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.